నమస్కారం. శ్రీ శివాయ గురవే నమః. దుర్గే స్మృతాహరసి భీతిమశేష జంతోః స్వస్తైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి. దారిద్ర్య దుఃఖభయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. పరమ పవిత్రమైన కార్తీక పురాణంలో ఈరోజు మనం 25వ అధ్యాయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ కార్తీక పురాణాన్ని మొట్టమొదట సూతుడు అనేటువంటి ఒక గొప్ప ముని శౌనకాది మహామునులకి చెప్పాడు. తర్వాత జనక మహారాజుకి వశిష్ఠుడు చెప్పాడు. ఆ పిమ్మట అత్రి అనేటువంటి మహర్షి అగస్త్యుడికి చెప్పాడు. ఇందరు మహానుభావుల చేత ఉక్తమైనటువంటి చెప్పబడినటువంటి ఈ స్కాంద పురాణంలో ఉన్నటువంటి ఈ కార్తీక పురాణాన్ని తెలుగులో అనేక మంది అనువాదం చేశారు. అందులో ప్రముఖమైనటువంటి అనువాదం శ్రీ మల్లాది లక్ష్మీ నరసింహశాస్త్రి గారిది. ఆ అనువాదం ఆధారంగా నేను ఈరోజు 25వ అధ్యాయాన్ని కొన్ని విశేషాంశాలతోటి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ అధ్యాయానికి ఆ మహానుభావుడు ఈ దుర్వాసుడు అనేటువంటి మహర్షి నుంచి ఈ అంబరీషుడు ఎలా తప్పించుకున్నాడో వివరించేటువంటి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఈ అధ్యాయంలో ఆ చక్రం యొక్క గొప్పతనాన్ని ప్రతిపాదించాడు వేదవ్యాస మహర్షి. సుదర్శన చక్రం యొక్క గొప్పతనం ఈ అధ్యాయంలో మనకి ప్రతిపాదించబడింది. సరే, మనం కథలోకి వద్దాం. ఈ 25వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, బ్రాహ్మణుల్ని ఆయన అంబరీషుడు పిలిపించాడని మనం చెప్పుకున్నాం. నాకేం చేయాలో దయచేసి మీరు నాకు ప్రబోధం చేయండి, నేను గనక ఈ ద్వాదశి గడియలు ముగిసే లోపల ఏదో ఒకటి తినకపోతే ఈ వ్రతం చేసినటువంటి మహత్వం నాకు రాదు, ఆ గొప్పతనం నాకు రాదు, పాపం చుట్టుకుంటుంది, పోని ఏదన్నా తింటే ఆ దుర్వాస మహర్షికి కోపం వస్తుంది, ఏం చేయాలో నాకు పాలు పోవటం లేదు, దయచేసి మీరు నాకు సలహా ఇవ్వండి అంటే, ఆ బ్రాహ్మణోత్తములు కూడా రకరకాలుగా ఆలోచించారట. ఆలోచించి, ఓ మహారాజా, మాకు ఏమి పాలు పోవటం లేదు, ఎందుకంటే ఆ వచ్చినటువంటి ఆయనకి అవమానం చేయకూడదు, ఈ ద్వాదశి గడియలు ముగిసే లోపల నువ్వు భోజనం చేయకుండా కూడా ఉండకూడదు, కాబట్టి ఏం చేయాలో మాకు పాలు పోవటం లేదు, రెండు పాప కార్యక్రమాలే అని అంటూ, ఇక్కడ అత్యద్భుతమైన ఒక విషయాన్ని వేదవ్యాస మహర్షి ఈనాటి సమాజానికి పనికొచ్చే విషయం ఒకటి చెప్పాడు. అందరు చెప్పింది వినాలట, అందరు చెప్పింది విన్న తర్వాత తను నిర్ణయించుకోవాలట, ఆ విన్న దాంట్లో ఏది మంచిగా ఉంటుంది, ఏది నా పరిధి మేరకు నేను చెయ్యగలను అని చెప్తూ, ఆత్మబుద్ధి స్వసుఖం చేయవా అంటాడు వేదవ్యాస మహర్షి. అందరు చెప్పింది విను, విన్న తర్వాత ఆత్మబుద్ధి, నీ బుద్ధితోటి నువ్వు ఆలోచించు, ఇప్పుడు నేనేం చేస్తే బాగుంటుంది అనేది నీ అంతటా నువ్వే నిర్ణయించుకో. పెద్దవాళ్ళు చెప్పిందంతా వినాలట, కానీ విన్న తర్వాత నీ అంతటా నువ్వే నిర్ణయం తీసుకోవాలి. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపతగున్, కని కల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతి పరుడు మహిళ సుమతి. సుమతి శతకర్త సరిగ్గా ఈ వేదవ్యాస మహర్షి చెప్పినటువంటి భావాన్నే ప్రతిపాదించాడు. ఎవరు చెప్పినా వినాలి, వినకుండా మాత్రం ఉండకూడదు. అందులో పెద్దలు చెప్పిన మాటని ప్రతిదీ కూడా వినాలి. విన్నంత మాత్రాన ప్రతివాడు చెప్పింది ఆచరించాలని ఏమీ లేదు. విన్నది నీ మనస్సులో ఒకసారి అనుకో, ఏది చేస్తే బాగుంటుంది అని. నీ మనస్సే నీకు ఒక పెద్ద న్యాయస్థానం చెప్తుంది ఇలా చేయి నువ్వని. దాన్ని ఇక తిరుగులేకుండా నువ్వు చేసేసాయి. వేగపడక వివరింపతగున్, కని కల్ల నిజము తెలిసిన, ఇందులో నేను ఎంతవరకు చేయగలను అని నిర్ణయించుకొని చేయాలి. కాబట్టి మహారాజా, ఇప్పుడు ఇక మేము చెప్పటం కాదు, ఆత్మబుద్ధి స్వసుఖం చేయవా, నీ బుద్ధితోటి నువ్వే నిర్ణయం తీసుకో ఏం చేయాలో అనేసరికి ఈ దుర్వాస మహర్షి విషయంలో ఏం చేయాలో పాలు పోలేదు, ఈ ద్వాదశ గడియల దగ్గరికి వస్తుంటే భోజనం చేయకుండా ఉండకుండా ఎలా ఉండాలో పాలు పోలేదు. ఇక ఒకే ఒక్క ఉపాయం ఆయనకి తోచిందట అంబరీషుడికి, కట్టె విరగకూడదు, పాము చావకూడదు అని మన తెలుగులో ఓ సామెత ఉంది. ఆ రకంగానే ఈ ఒక్కటి చేస్తాను, అప్పుడు దుర్వాస మహర్షికి కూడా కోపం రాకుండా ఉంటుంది అని అనుకున్నట్టు అంబరీషుడు అనుకొని, నీరు తాగుతాను జలపానము, నీరు గనక తాగితే అది భోజనం చేసినట్టు లెక్కుంటుంది. దుర్వాస మహర్షి వచ్చాడు అనుకోండి, అయ్యా
నేను భోజనం చేయలేదు, కేవలం నీళ్లు మాత్రమే తాగాను అని చెప్పినట్టుంటుంది. ఇప్పుడు ఉభయత్ర నేను గట్టెక్కగలను అని అనుకున్నాడు పాపం ఈ అంబరీషుడు. అందువల్ల నిర్జలో ఉపవాసం చేశాడు కదండి, అంటే నీటి చుక్క కూడా తాగకుండా ఏకాదశి నాడు అంతా ఇలా ఉన్నాడు కదా. కాబట్టి ఒక నీటి చుక్కను తాగితే నీరు అన్నంతో సమానం, కాబట్టి నీటిని స్వీకరిస్తే అన్నం తిన్నట్టే లెక్క. కాబట్టి నేను ఈ వ్రతం చేసిన ఫలితం నాకు దక్కుతుంది. ఇటేమో దుర్వాస మహర్షికి చెప్పుకోవచ్చు లౌకికంగా, అయ్యా నేను భోజనం చేయలేదు, కేవలం నీళ్లు మాత్రమే తాగాను, కాబట్టి మీ ఇద్దరిద్దరం కలిసి భోజనం చేద్దాం, లేకపోతే ముందు మీరు భోజనం చేస్తారు నేను చేస్తాను అని చెప్పి మిమ్మల్ని నేను అవమానించలేదు అని చెప్పినట్టు అవుతుంది అనుకున్నాడు పాపం ఆ అంబరీషుడు. అనుకొని ఆ ద్వాదశి గడి ఇంక దగ్గరే వస్తుంది, ఇక ఆగలేక ఆ వ్రత మహాత్యం ఎక్కడ పోతుందో, ఆ వ్రత ఫలితం నాకు ఎక్కడ దక్కకుండా ఉంటుందో అని చెప్పి గబగబా నీటి చుక్కల్ని ఈ అంబరీషుడు ఆస్వాదించాడు, నీరు తాగాడు. సరిగ్గా చూడండి, దేవుడు పరీక్ష పెడతాడంటారు చూడండి, ఆ రకంగా ఈయన నీరు ఎప్పుడైతే తాగేశాడో సరిగ్గా అప్పుడే వచ్చేట, అప్పటిదాకా ముందు రావచ్చు కదండి. ఈ నీరు తాగటం అయిపోయిన వెంటనే దుర్వాస మహర్షి వచ్చాడు. ఆ దుర్వాసో మహర్షి వచ్చి విపరీతమైన కోపంతో వచ్చేటండి, అవరోరా ఎంత పని చేసేవరా, నేను ఎవరిని అనుకుంటున్నావరా, నన్ను చూస్తే అందరు హడలిపోతారా, నా నోట్లో నుంచి వచ్చే శాప వచనాలకి అందరు బెదిరిపోతారా, నేను ఎలాంటి వాడినో తెలిసి కూడా నువ్వు నీరు తాగావా, నువ్వు నీరు తాగితే అన్నం తిన్నట్టు లెక్కరా, అంటే ఒక అతిథిని ఇంటికి పిలిచి వాడు రాకుండా నువ్వు భోజనం చేస్తావా, నువ్వు నీరు తాగితే సరిపోయింది అనుకుంటున్నావా, నీరు అంటే అన్నం తిన్నట్టు లెక్కరా, నీకు వ్రతం ఫలితం నీకు దక్కాలని చెప్పి నీరు తాగుతావా, నన్ను అవమానిస్తావా నువ్వు అని చెప్పి ఎడంకాలతోటి ఒక్క తనుదన్నట్ట. ఇది వేదవ్యాస మహర్షి ఈ 25వ అధ్యాయంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎడంకాలతోటి అంబరీషుడు అనేటువంటి ఆ గొప్ప చక్రవర్తి మామూలు మనిషి కాదండి, మామూలు డబ్బున్నవాడు కాదండి, మామూలు అధికారం ఉన్నవాడు కాదండి, చక్రవర్తి ఆయన. అంత మహారాజుని పట్టుకొని మామూలు ఎడంకాలతో దన్నట్ట. ఏం సార్ కుడికాలికి ఎడంకాలికి తేడా ఏంటంటే, ఎడమ అనేటువంటిది నీచత్వానికి ప్రతీక. కొన్ని పనులు ఎడమ చేత్తోటి మనం చెయ్యం, అది నీచత్వానికి ప్రతీక. కుడి చేత్తోటి మనం చేస్తాం. కాబట్టి ఎడంకాలతో కుడికాలతో దన్నితే అది ఇంకొంచెం అంటే తనటంలో మర్యాద అంటాం, ఎడంకాలతో దంతే ఇంకా చాలా నీచేతి నీచం అనమాట. ఆ ఎడంకాలతో తంతే మరి ఇక అంబరీషుడు కోపం తెచ్చుకోవచ్చు కదండి, ఏరా మునివైనంత మాత్రాన ఇంత సార్వభౌముణ్ణి నన్ను పట్టుకొని తంతావరా నువ్వు, నీకోసం అని చెప్పి నేను ఇంత మల్లగుల్లాలు పడి నా వ్రత మహత్యం ఎక్కడ దక్కకుండా పోయిందని చెప్పి నీరు తాగాను రా, ఇంత మాత్రానికే నువ్వు కోపం తెచ్చుకుంటావా అని చెప్పి ఈయన కూడా నాలుగు తనటమా భటులు ఆయన కనుసన్నల్లో ఉంటారు కదా, అరే ఈయనకి దేహశుద్ధి చేయండి అని చెప్పటము ఇవన్నీ చేయాలి కదండి. అంత తన్నినప్పటికీ ఒక్కసారి ఆ కింద పడ్డవాడు మళ్ళీ ఇలా పైకి లేచి రెండు చేతులు ఇలా ముడిచి, అయ్యా నమస్కారం, మీకు కోపం రావటం సహజం కాదన్ను, కానీ నేనున్న ప్రస్తుత పరిస్థితిలో ఇంతకంటే నాకు మార్గాంతరం ఇంకొకటి తోచల, దయచేసి నన్ను క్షమించండి. శ్రీమన్నారాయణునికి సంబంధించినటువంటి అందున కార్తీక మాసం, ఈ కార్తీక మాసంలో ఈ ద్వాదశి వ్రతం అది పూర్తి కావాలి, ఆ ఫలితం మళ్ళీ నాకు దక్కాలి, దక్కకుండా ఇంతక నిన్న ఏకాదశి అంతా నేను నిర్జల ఉపవాసం చేశాను, మరి ఆ ఫలితం నాకు దక్కాలంటే ద్వాదశి నాడు ఏదో ఒకటి తినాలి ఆ గడియలు ముగిసేలోపు, అందుకని నేను జలపానం చేశాను. ఇంత మాత్రానికే మీరు కోపం తెచ్చుకోకండి, దయచేసి నన్ను మీరు కరుణ దృష్టితోటి చూడండి, నా మీద దయ చూపండి అని చాలా వినయపూరితంగా అన్నాడట అంబరీషుడు. మరి ఆ ఫలితం నాకు దక్కాలంటే ద్వాదశి నాడు ఏదో ఒకటి తినాలి ఆ గడియలు ముగిసేలోపు, అందుకని నేను జలపానం చేశాను. ఇంత మాత్రానికే మీరు కోపం తెచ్చుకోకండి, దయచేసి నన్ను మీరు కరుణ దృష్టితోటి చూడండి, నా మీద దయ చూపండి అని చాలా వినయపూరితంగా అన్నాడట అంబరీషుడు. అసలు మనం ఊహించగలవండి ఈనాటి సమాజంలో ఆ రకంగా ఎవడైనా మన ఇంటికి భోజనానికి వచ్చి బయటికి వెళ్ళి కొంచెం పని చూసుకొని వస్తాను అని చెప్పి ఆ చెప్పిన టైంకి వాడు రాకుండా ఉంటే మనం భోజనం చేసామనుకోండి, వాడు వచ్చిన వెంటనే ఎరా నా కోసం నువ్వు ఆగలేవా
అని ఒక్క తన్ను తన్నాడు అనుకోండి మనని, మనం ఏం చేస్తామండి? అధునాతన సమాజంలో ఇక పిచ్చెక్కిందిరా అని చెప్పి ఇక మన నోటితో కూడా అనుకోలేనటువంటి నానా రకాల మాటలు మాట్లాడి వాడు ఒకటి దంతే మనం పత్తన్ని నానా రభస చేస్తాం. ఇక్కడ అంబరీషుడు చేసిన పని ఏంటండి? దుర్వాసుడు అంత పని చేసినప్పటికీ ఒక్క తన్ను ఎడంకాలతోటి ఒక్క తన్ను దన్నినప్పటికీ లేచి వినయపూర్వకంగా మాట్లాడాడు. ఎందుకు? అతిథి దేవో భవ, ఆ సంస్కృతిని నిలబెట్టడం కోసం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. భవ అంటే ఏంటండి? ఉండుము, కలిగినవాడు అగుము. భవ అంటే ఉండుము. మాతృదేవో భవ, అమ్మని దేవునిగా తలచినవాడిగా ఉండుము. పితృదేవో భవ, నాన్నని దేవునిగా తలచినవాడుగా ఉండుము. అలాగే చెప్తూ ఆచార్య దేవో భవ, గురువుని దేవుడిగా భావించు అని అంటూ అతిథి దేవో భవ, ఇంటికి వచ్చినటువంటి వాడు అతిథి, అతిథిని కూడా దేవుడి కింద భావించు. దేవుడి యొక్క విగ్రహాన్ని కాలితో ఎవడన్నా తంతామా? అసలు ఆ భావనే మనం ఊహించలేమే. ఇంటికి వచ్చినటువంటి వాడు దేవుడు. మన ఇంటికి ఆ సమయంలో దేవుడు తన రూపంలో ఒక వ్యక్తిని పంపించాడు. వాడి కడుపారను భోజనం పెట్టాలి, పెడితే నువ్వు దేవుడికి సేవ చేసినట్టే, దేవుడికి భోజనం పెట్టినట్టే. కాబట్టి ఇంటికి వచ్చినవాడు ఎవడైనా సరే వాడు అతిథితో సమానం. వాడికి ఉన్నంతలో మనం గౌరవ సత్కారాలు చేయాలి. వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క మాట మనం తోలనాడకూడదు. వాడన్నా సరే మనం అనకూడదు. ఇది మన భారతీయ సంస్కృతి నేర్పుతున్నటువంటిది అని కార్తీక పురాణంలో ఉన్నటువంటి ఈ 25వ అధ్యాయంలో వేదవ్యాస మహర్షి మన సమాజానికి నేర్పుతున్నటువంటి అంశం. సరే, ఇలా తన్నినప్పటికీ ఇతను వినయపూర్వకంగా ఇదండి కారణం, నేను నీరు తీసుకోవడానికి ద్వాదశ గడియలు ముగిసిపోతున్నాయి అని చెప్తే అప్పుడు చెప్పాడు దుర్వాసు, ఊగిపోతూ చెప్తున్నాడు, ఇలా అతిథిని ఇంటికి పిలిచి వాడు భోజన సమయానికి వాడు రాకుండా నువ్వే ముందు భోజనం చేస్తే ఆ తిన్నటువంటి దేంతో సమానమో తెలుసా? మలంతో సమానం. నువ్వు మలభక్షకుడివి. చూడండి, తన్నాడు, అంత అవమానం చేశాడు, మాటలు కూడా ఎంత క్రూరాతి క్రూరంగా అంటున్నాడు. చూడండి, మలం తిన్నట్టట, ఆ మలం తిన్నవాడితో సమానం రా నువ్వు. అసలు నువ్వు మనిషి వేరా? ఇంత చేస్తే నేను ఒక తనటంతో తిట్టడంతో నేను ఊరుకుంటాను అనుకున్నావా? నీకు నేను శాపం పెట్టబోతున్నాను. ఎటువంటి శాపం పెడతానంటే, నువ్వు ఎన్ని జన్మలెత్తాల్సి ఉంటుందంటే మత్స్యం చేప జన్మెత్తాలి, కూర్మం తాబేలు జన్మెత్తాలి, వరాహం పంది జన్మెత్తాలి, సింహం ఇట్లా అధికారం లేనటువంటి రాజు జన్మ. చూడండి, అదంత క్లిష్టమైన జన్మం. రాజు అనేటువంటి వాడు అధికారం లేకపోతే, చూడండి, ముక్కు అనేది ఉంటే గాలి ఉండాలి, గాలి లేని ముక్కు ఉంటే ఉపయోగం ఏంటండి? అలాగే అధికారం లేని రాజు ఉన్న ప్రయోజనం ఏంటండి? ఆ రకంగా అందరూ అవమానిస్తూ ఉంటారు, అటువంటి జన్మెత్తాలి. ఇలా నానా రకాల జన్మలు, నానా రకాల హీన జన్మలు, క్లిష్ట జన్మలు ఏవైతే ఉన్నాయో ఇన్ని రకాల జన్మలు నువ్వు ఎత్తాల్సి ఉంటుంది, ఇదే నా శాపం అని దుర్వాసో మహర్షి, ఆ దుర్వాసుడు ఒక్కసారి పాపం శాపం పెట్టాడు. శాపం పెడితే ఈ మహానుభావుడు, ఈ అంబరీషుడు కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా అయ్యా, నన్ను క్షమించు, తెలియక పొరపాటు జరిగింది. ఇది మీరు వస్తారు వస్తారని అనుకున్నాను, కానీ మీరు ఎంతసేపటికి రాలేదంటే, నేను ఒక్కడిని ద్వాదశి వ్రతం కనుక చేసుకోకపోతే మీరు ఎప్పటిదాకా వస్తే అప్పటిదాకా ఆగి ఉండేవాడిని, కానీ వ్రత ఫలితం పోతుంది, అందువల్ల దయచేసి నేను ఈ జలపానం చేశాను, ఈ వ్రతాన్ని విరమించాలి అని, నన్ను మన్నించండి దయచేసి అని వినయపూర్వకంగానే అడుగుతున్నాడు. అప్పుడు శ్రీహరి ఈ అంబరీషునిలోకి ప్రవేశించాడట. ఎందుకంటే నారద భక్తి సూత్రాల్లో మహావిష్ణువు చెప్తాడు, ఏం చెప్తాడంటే, నన్ను గురించి భక్తులు ఎక్కడ గానం చేస్తారో అక్కడ నేను ఉంటాను. ఆయన పేరు తలుచుకుంటే చాలట, ఆ శివరూపం కానివ్వండి, ఆ విష్ణు రూపం కానివ్వండి, అక్కడ తప్పనిసరిగా వాళ్ళ మధ్య చేరతాడు. అందువల్ల విష్ణువు అంబరీషునిలోకి ప్రవేశించాడు, ఆయన హృదయంలోకి ప్రవేశించాడు. అయ్యా, నా తప్పు లేదు, ఇంత శాపం పెట్టారు నాకు, నన్ను మన్నించండి అని అన్నా సరే ఆ దుర్వాసో మహర్షి, ఆ దుర్వాసునికి కోపం ఆగట్లా, ఇంకా విజృంభించి నానా రకాల తిట్లు తిట్టబోతున్నాడు. తిడుతుంటే ఇక ఈయన ఆగలేకపోయాడు. ఇది నా అంబరీషుడు స్వతహాగా పాపం శాంతంగా ఎన్ని తిట్టినా ఊరుకున్నాడు, ఒక్క మాట కూడా మాట్లాడలా, ఎంతసేపటికి బతిలాడుకుంటున్నాడు. కానీ లోపల ఉన్నటువంటి శ్రీహరి ఊరుకోలేక
చక్రాన్ని ప్రయోగించాడట. అది మామూలు చక్రం అండి, అది సుదర్శన చక్రం. ఆ చక్రాన్ని ప్రయోగించి ఈయుడి యొక్క తలకాయని, ఈ దుర్వాసో మహర్షి యొక్క తలని నరికేసి అని ఆ చక్రానికి చెప్పాడు. ఆయన అంత దూరంలో ఉన్నాడు దుర్వాస మహర్షి, చక్రం బయలుదేరింది. అక్కడతోటి ఈ 25వ అధ్యాయాన్ని వేదవ్యాస మహర్షి ముగిస్తున్నాడు. ఆ చక్రం బయలుదేరితే పాపం ఆయన నానా దిక్కులో ఏమిటి పరిగెత్తడం మొదలుపెట్టేట, శివుడి దగ్గరికి వెళ్ళేట, ఇంకొకరి దగ్గరికి వెళ్ళేట, నాయన ఆ చక్రం బారి నుంచి నిన్ను మేమేమి కాపాడలేము, దానికి శిక్ష నువ్వు పడాల్సిందే అని వాళ్ళందరూ చెప్తున్నారట. అలా దుర్వాస మహర్షి పరుగులు తీస్తున్నాడు ఆ చక్రం నుంచి రక్షణ కోసం అని 25వ అధ్యాయాన్ని ఈ వేదవ్యాస మహర్షి ముగిస్తాడు అని చెప్పాను కదండి. మనం మొట్టమొదటి చెప్పుకుంటున్నాం అత్యద్భుతమైనటువంటి కథా కథన నైపుణి. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఒక కుతూహలం మనలో కార్తీక పురాణంలో ప్రతి అధ్యాయంలోనూ ఇంచుమించుగా మనకి కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే మహాభారతాన్ని అత్యద్భుతంగా నిర్మించగలిగినటువంటి గొప్ప శిల్పి, గొప్ప రచనా శిల్పి వేదవ్యాసుడు. అందుకే ఆ యొక్క ఆ శిల్ప నైపుణి మనకి కార్తీక పురాణంలో కూడా మనకు కనపడుతూ ఉంటుంది.